హాయ్ ఫ్రెండ్స్, లోకల్ స్మాల్ బిజినెస్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సరైన ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల చాలా రకాల వ్యాపారాలకు సంబంధించిన సమాచారం అందరికీ తెలియడం లేదు. అందుకే మా ఛానల్ నుంచి వచ్చే బిజినెస్ ఐడియాలు మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్ అనేది యూట్యూబ్ చరిత్రలోనే మొట్టమొదటి వీడియో అన్నమాట. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక 4 స్టేట్స్కి కూడా ఫ్రీగా డీలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. సో ఈ బిజినెస్లో మంత్లీ మీరు మినిమం 1 లక్ష రూపీస్ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. చాలా చాలా తక్కువ పెట్టుబడితో మీ మండలాలకు కానివ్వండి, అలాగే డిస్ట్రిక్ట్స్ కానివ్వండి, స్టేట్ వైడ్ కానివ్వండి, ఈ డీలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. సో మీకు ఎవరికైనా డీలర్షిప్ కావాలి అని అనుకుంటే ఈ బిజినెస్కి సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే కోకోనట్ రీడిఫైన్డ్ పౌడర్ సెల్లింగ్ బిజినెస్ అనమాట. ఇవి వచ్చేసి మీకు 10 గ్రామ్స్ శాచెట్స్లో అవైలబుల్లో ఉన్నాయన్నమాట. ఒకసారి ఎలా ఉంటాయి అనేది నేను కంప్లీట్గా మీకు చూపిస్తాను. సో ఈ విధంగా శాచెట్స్ అనేది మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయన్నమాట. ఇందులో వచ్చేసి 10 శాచెట్స్ అనేది ఉంటాయన్నమాట. అలాగే ఇటువంటివి ఒక బ్యాగ్లో సుమారుగా 100 ఉంటాయి, అటువంటివి ఒక 15 ఉంటాయన్నమాట. అంటే టోటల్గా ఒక కార్టూన్ బాక్స్లో సుమారుగా 1500 శాచెట్స్ అనేది అవైలబిలిటీలో ఉంటాయన్నమాట. సో మీరు ఎవరైనా కానీ డీలర్షిప్ తీసుకోవాలి అని అనుకుంటే మండల్ వైజ్గా ఇటువంటివి 2 బాక్సెస్ తీసుకుంటే సరిపోతాయి. అంటే సుమారుగా ఒక కార్టూన్ బాక్స్లో 1500 ఉంటాయి, అలాగ 2 బాక్సెస్ అంటే మీరు 3000 శాచెట్స్ అనేది పర్చేస్ చేసుకోవాలి. సో మీకు దీని మీద ఎంఆర్పి కాస్ట్ వచ్చేసి 12 రూపీస్ అనేది ఉంటుందన్నమాట. మీకు డీలర్ ప్రైస్ అనేది 850 పైస్కి అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఒక కార్టూన్ బాక్స్ ప్రైస్ వచ్చేసి 12,750 రూపీస్ అనేది పడుతుంది అన్నమాట. జనరల్గా కోకోనట్ వాటర్ని మనం డ్రింక్ చేయాలి అని అనుకుంటే అన్ని సీజన్స్లో అవైలబిలిటీ అనేది ఉండకపోవచ్చు, అలాగే అందుబాటులో కూడా ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ప్రోడక్ట్ అనేది సీజల్ ప్రోడక్ట్ అన్నమాట. ఇన్స్టంట్గా ఎక్కడైనా ఎప్పుడైనా మీరు కోకోనట్ వాటర్ డ్రింక్ చేయాలి అని అనుకుంటే జస్ట్ ఇటువంటి శాచెట్స్ని మీరు పర్చేజ్ చేసుకొని జస్ట్ ఇలా కట్ చేసిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి కోకోనట్ రీడిఫైన్డ్ పౌడర్ని ఇలా వేయాలన్నమాట. జస్ట్ ఇలా వేయడము ఇన్స్టంట్గా మీరు డ్రింక్ అనేది చేయవచ్చు. ఈ కోకోనట్ రీడిఫైన్డ్ పౌడర్ అనేది న్యాచురల్గా తయారైంది, ఇందులో ఎటువంటి ఫ్లేవర్స్ అనేది ఇంక్లూడ్ చేయలేదు, అలాగే కలర్స్ లేవు. చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. న్యాచురల్ టేస్ట్ అనేది ఉంటుంది. న్యాచురల్ టెండర్ కోకోనట్ దగ్గర నుంచే మీకు ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వడం అనేది జరిగింది. కంపెనీ ఆల్మోస్ట్ ఆల్ 10 ఇయర్స్ నుంచి ఉందన్నమాట. సో ఇలా తయారు చేసినటువంటి కోకోనట్ వాటర్ని నేను డ్రింక్ చేస్తూ ఉన్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. వావ్, చాలా చాలా టేస్టీగా ఉంది. సో మీరు ఈ కోకోనట్ వాటర్ని డీలర్షిప్ తీసుకోవాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. సో ఈ కోకోనట్ వాటర్కి సంబంధించి మీరు డీలర్షిప్ తీసుకోవాలి అని అనుకుంటే మండల వైజ్గా 2 బాక్సెస్ అనేది తీసుకోవాలి, డిస్ట్రిక్ట్ వైడ్గా అయితే 12 బాక్సెస్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. అలాగే టోటల్ ఎంటైర్ ఒక ఏరియా అంటే ఒక లొకేషన్కి తీసుకోవాలి అనుకుంటే 12 బాక్సెస్ తీసుకోవాల్సి వస్తుంది. అంతేకాకుండా స్టేట్ వైడ్ మీకు కావాలి అంటే కేవలం 50 బాక్సెస్తో మీరు స్టార్ట్ అనేది చేయవచ్చు. అలాగే ఎటువంటి డిపాజిట్స్ కూడా చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీగా మీకు డీలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తాం. మెటీరియల్కి సంబంధించి మాత్రమే మీరు అమౌంట్ అనేది పే చేయాల్సి వస్తుంది. ఇంకా ఈ మెటీరియల్ని మీకు ట్రాన్స్పోర్ట్లో పంపించడం జరుగుతుంది విఆర్ఎల్లో. సో మీ దగ్గరలో ఉన్నటువంటి గోడౌన్ డెలివరీకి మేము ప్రొవైడ్ చేస్తాము. ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ మొత్తం కూడా మేమే బేర్ చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక ఈ ప్రోడక్ట్ని తీసుకున్న తర్వాత మీరు మార్కెటింగ్ ఎలా చేయాలి అనే విషయానికి వస్తే కంప్లీట్గా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఈ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి మార్కెటింగ్ ప్రమోషనల్ ఐటమ్స్ అనేది కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. జస్ట్ ఇటువంటి డిస్ప్లేస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. దీనికి ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి ఇటువంటి శాచెట్స్ని ఈ డిస్ప్లేలో జస్ట్ ఇలా ఇన్సర్ట్ చేసి
షాప్స్లో మనము యాడ్ చేయవచ్చు. ఈ విధంగా ఇటువంటి ప్రమోషనల్ ఐటమ్సే కాకుండా ఇలా ఉన్నటువంటి డిస్ప్లేస్ కూడా మీకు బాక్స్తో పాటు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీ లోకల్లో ఉన్నటువంటి కిరాణా షాప్స్, హోల్సేల్ షాప్స్, రీటైల్ షాప్స్, అలాగే కూల్ డ్రింక్ షాప్స్, ప్రతి ఒక్క షాప్లోనూ ఇటువంటి ఐటమ్స్ని మీరు సేల్ అనేది చేసుకోవచ్చు. జస్ట్ వాళ్ళ దగ్గరకు వెళ్ళేసి మన ప్రోడక్ట్కి సంబంధించినటువంటి శాచే ప్యాకెట్స్ని ఓపెన్ చేసి ఒక గ్లాస్ వాళ్ళ దగ్గర డ్రింక్ చేయించి ఈ ప్యాకెట్స్ని ఎక్కడికైనా పెడితే చాలు, ఆటోమేటిక్గా మీకు డెఫినెట్గా 100% సేల్స్ అనేది అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఆల్రెడీ సుమారుగా ఒక 45 లొకేషన్స్కి మేము ఈ ప్రోడక్ట్ని సేల్ చేయడం అనేది జరిగింది. అలాగే రియో ఆర్డర్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. సో మీరు డీలర్షిప్ తీసుకోవాలి అని అనుకుంటే మీ లొకేషన్లో అవైలబిలిటీలో ఉందా లేదా అనేది డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి శ్రీజల్ ప్రోడక్ట్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి. తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సెసి జై హింద్ సైనింగ్ ఆఫ్.